ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ పార్క్ కు చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. जय जय हे तेलंगाणा जननी जय केतनम मुकोटि गुंतुकलु ओकतैन चेतनम తెలంగాణ జననీ జయ కేతనం కోటి గుంపుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గుంపుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నదీ పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ కండర గండడు కొమురు భీముడే నీ బిడ్డ పోత నదీ పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ కండర గండడు కొమురు భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల కాతిరే కదామప్ప కాకతీయ కళా ప్రభల కాతిరే కదామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చానినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ Oh,
జానపద జన జీవన చావళీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జానపద జన జీవన జవళీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర శివి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే ఈ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద చిరులు పండే సారమున్న మాగాణియే కదనీయద కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిబిసిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిబిసిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా లుంబిని పార్కుకు చేరుకున్నారు. ప్రస్తుతం లుంబిని పార్క్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారక చిహ్నం శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. దానికి శంకుస్థాపన చేస్తున్న దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. ఇక్కడి నుంచి సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద
జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత అక్కడి నుంచి తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ చేరుకుని రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హెచ్ఐసిసిలో మరో విశిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గవర్నర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అనేక మంది.